జీవితంలో కష్టాలు రావటం సహజం. ఆ కష్టాలు రాకూడదని మనం ప్రార్థించకూడదు, కానీ మనకు ఎలాగో ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి కావాలని దేవునికి ప్రార్థించాలి. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమాపత్రిక 8:26 ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయాలంటే ఆసక్తి లేదా? నాకు ప్రార్థన చేయటం రాదు అనుకుంటున్నావా? ఒకప్పుడు ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు. ప్రియ సహోదరి సహోదరుడా, బలవంతముగానైనా సరే ప్రార్థనలో కూర్చు. నీకు వచ్చే పొడిపొడి మాటలతోనే ప్రార్థించు, ప్రార్థించుట ప్రారంభించు. నీవు అలా ప్రార్థిస్తూ ఉండగా దేవుని బలమైన ఆత్మ నిన్ను తాకి ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో చేసే విజ్ఞాపన ప్రార్థన ఆత్మను దేవుడు నీ మీద కుమ్మరించునుగాక. నీవు పడిపోయిన స్థితి నుండి లేవనెత్తి దేవుని సన్నిధిని విడిచిపెట్టలేని బలమైన ఆత్మతో నిన్ను నింపునుగాక. ఆమేన్.